ఇటీవల కరోనా బారిన పడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్వరగా కోలుకోవాలని చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ శివాలయంలో పూజ చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. కరోనా నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాష్ట్ర కాపు నాయకుడిగా ముఖ్యంగా నాకు జన్మించిన తల్లిదండ్రులతో సమానమైన నా సర్వస్వమైన నా తల్లి నా తండ్రి నా గురువు నా దైవం నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈ రోజు ఆయన మీడియా తరపున ఆయనకు సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలుపుతున్నా. ఈ రోజు ముఖ్యంగా పలమనేరు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో శివాలయం చాలా పేర ప్రఖ్యాతులకు సంబంధించిన దేవాలయం, చాలా పురాతన దేవాలయం, చాలా సత్యమైన పవర్ఫుల్ గుడి కావున మన అందరి గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కరోనా వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఆరోగ్యము తొందరగా కుదరబడి ఆయన ఆరోగ్యాలతో ఆయన మళ్ళీ ముందుటి కంటే ఉత్సాహంగా ప్రజల్లోకి రావాలనేసి నేను ఆయనకు ఒక ముఖ్య అనుచరుడిగా ఒక భక్తుడిగా శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఎట్లున్నాడో ఆ విధంగా నేను ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఆకుల గజేంద్రసాద్ ఎప్పుడు అంటే ఉంటాడు. అదేవిధంగా చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా తుది శ్వాస ఉన్నన్న రోజులు ఈ నా జీవితము పెద్దిరెడ్డి కుటుంబానికి అంకితం. అదేవిధంగా నా తుది శ్వాస ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాశ్రేయస్సుకే ప్రజాసేవకే అంకితం అనేసి కూడా మనకు దేవాలయంలో నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. అదేవిధంగా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన తల్లిదండ్రులు ఆయనకు జన్మ ఆయన కుటుంబం కోసం ఇవ్వలేదు, కేవలం ప్రజా సేవకే ఆయన కుటుంబము తల్లిదండ్రులు ఆయన జన్మనిచ్చినారు. ఆ భగవంతుని దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయితేనేమి, శివ మహాశివ పరమేశ్వరుడు అయితేనేమి, ఆదిపరాశక్తి అయితేనేమి, యేసుప్రభు అయితేనేమి, అల్లా అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా డైరెక్ట్గా వచ్చి ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాబట్టి మన అందరి గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిలో అన్ని దైవశక్తులు కలిపితే ఒక వ్యక్తి ఎవరు అంటే ఆ మహాశక్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అనేసి కూడా మనం తెలుసుకోవాలా. కావున ఆయన ఆరోగ్యంతో తొందరలో వస్తారు, ఖచ్చితంగా మళ్ళీ ప్రజాశ్రేయస్సుకు చేయాలనేసి నేను ఆయన భక్తుడిగా ఆయన ముఖ్య నేతృడిగా ఈరోజు 108 టెంకాయలు కొట్టి మేమందరం కూడా అందరం కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను మా ఆకుల కుటుంబం ప్రతిరోజు ఆయన పేరుతో మేము ఇంట్లో పూజలు చేస్తున్నాం. అదేవిధంగా కోట్ల మంది పూజలు చేస్తున్నారు. ఆయన తొందరగా ఈ ఆరోగ్యం కుదురబడి మళ్ళీ జనాల్లో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తారు అతి తొందరలో అనేసి కూడా నేను మీకు చెప్తున్నా. ఖచ్చితంగా ఆయన కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆరోగ్యంగా బాగుంటే కొన్ని కోట్ల మంది మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కోసం మనం కోసం లేదు, మన బతుకులు మన జీవితాలు మారాలంటే ఆయన మన గాడ్ ఫాదర్గా మళ్ళీ మన ముందరకు వచ్చి ఆయన అండదండలో ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన బతుకులు మారుతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ కొన్ని కోట్ల మంది మన రాష్ట్రంలోనే కాకుండా బయట రాష్ట్రాలు అయితే బయట దేశాల్లో కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పూజలు చేస్తున్నారు. కావున మేము కూడా మా ఆకుల కుటుంబం అయితేనేమి, పలమనేరు నియోజకవర్గంలో ప్రజలైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరు కానీ అందరూ కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్రసాద్.